టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 10వ తారీఖున కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి మనకు విదితమే. 10వ తేదీన సమావేశం పెడతానని, ఎవరడ్డొస్తారో చూస్తానంటూ చంద్రబాబు గారు ఇటీవలే వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇప్పుడు తన మంత్రివర్గ సమావేశాన్ని 14వ తేదీకి బాబు గారు వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. అందుకు గల కారణాలు కొన్ని ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ షికారు చేస్తున్నాయి. డైరెక్ట్ గా పాయింట్కి వస్తే, రాష్ట్ర మంత్రివర్గ సమావేశం 14వ తేదీన 10:30 సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ హాల్లో జరగబోతోంది. 4 అంశాలతో సమావేశం ఎజెండాను ముఖ్యమంత్రి కార్యాలయం నిన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యానికి పంపించింది. ఫని తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు, రాష్ట్రంలో తాగునీటి పరిస్థితి, కరువు, ఇతర వాతావరణ పరిస్థితులు, వాటితో పాటుగా రాష్ట్రంలో ఉపాధి పరిస్థితి, ఈ 4 అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించబోతున్నట్టు సీఎస్ కి పంపిన నోట్లో సీఎంఓ పేర్కొంది. అలాగే మంత్రివర్గ సమావేశానికి సంబంధిత అధికారులంతా హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారంటూ తెలుస్తోంది. వాస్తవానికి కేబినెట్ సమావేశాన్ని 10వ తేదీనే నిర్ణయించాలని మొదట అనుకున్నారు. కానీ ఎజెండాలోని అంశాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించి అనుమతి తీసుకోవాల్సి ఉన్నందున సమయం సరిపోదన్న ఉద్దేశంతో 14వ తారీఖుకి వాయిదా వేశారు. నిన్న ఉదయం ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్ ప్రధాన కార్యదర్శిని కలిసి 10వ తేదీన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టుగా లేఖ అందజేశారు. ఎజెండా నోట్ పంపిస్తేనే ఈసీ నుంచి అనుమతి తీసుకోగలమని ప్రధాన కార్యదర్శి వివరించారు. దీంతో సీఎం చంద్రబాబు అనుమతి తీసుకుని ఎజెండా నోట్ ను సీఎస్ కు సాయి ప్రసాద్ పంపించడం జరిగింది. అలాగే అదే రోజు సాయంత్రం 3 గంటలకు సీఎస్ అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ భేటీ అయి ఆయా అంశాలను పరిశీలించి వాటిలో ఎన్నికల కోడ్ పరిధిలోకి వచ్చే అంశాలేమైనా ఉన్నాయేమో అని చూస్తుందంటూ తెలుస్తోంది. తరువాత స్క్రీనింగ్ కమిటీ సమావేశం ప్రొసీడింగ్స్ ను అదే రోజు ఎన్నికల సంఘానికి పంపించబోతోందట. ఇక ఎలాగైనా ఈసీకి 48 గంటల సమయం ఇవ్వాలి కాబట్టి శనివారం సాయంత్రానికి గాని సోమవారం ఉదయానికి గాని ఈసీ నుండి అనుమతులు వస్తాయని, అవసరమైన ప్రక్రియలన్నీ సాఫీగా పూర్తయితే మంగళవారం ఉదయం 10:30 మంత్రివర్గ సమావేశం జరుగుతుందంటూ పలువురి ఆలోచన. మరి మీరేమంటారు? 14వ తేదీనైనా చంద్రబాబు గారు మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తారా, లేదంటే మరో తేదీకి వాయిదా వేసే పరిస్థితులున్నాయంటారా? ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.